పవన్ కళ్యాణ్ గురించి కాని జనసేన పార్టీ గురించి కాని నాదెండ్ల మనోహర్ గురించి కాని ఇంకోసారి మాట్లాడితే ఈసారి మాటలుండవని ఈ వెండి తెర మీద చూపిస్తామంటూ వైసీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డిపై నెల్లూరు జిల్లా జనసేన నేతలు హెచ్చరించారు. ఇలాంటి వాళ్ల వల్ల వైసీపీలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గౌరవం తగ్గిపోతుందన్నారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ సుజయబాబు, సూళ్లూరుపేట ఇన్ఛార్జి ప్రవీణ్, ఆత్మకూరు ఇన్ఛార్జి శ్రీధర్, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తదితరులు ప్రసంగించారు. వారేమన్నారో వారి మాటల్లోనే విందాం. మనం ఇప్పుడు దాకా మా నాయకులందరూ చెప్పినట్టు స్క్రిప్టెడ్ పాలిటిక్స్ చాలా బాగున్నాయి. రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ ప్రకారం వైఎస్ఆర్సీపీ వారు ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తున్నారో ఆ స్క్రిప్ట్ ప్రకారం పోతుంది. కానీ ఇక్కడ నాన్ కాంట్రవర్షియల్గా ఉన్న మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ఇవన్నీ జరుగుతున్నాయనడం నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా మీరు చాలా హుందాగల వ్యక్తి, మీరు చాలా నిజాయితీ గల వ్యక్తి అని చాలామంది, మీరు అపోజిషన్ పార్టీ అయినా చాలామంది నాయకులు మిమ్మల్ని ఓ గౌరవంతో చూస్తున్నారు. ఈరోజు దయచేసి ఆ గౌరవాన్ని తీసుకోవద్దు. దయచేసి ఇటువంటి వ్యక్తులందరినీ మీ అక్కను చేర్చుకుంటే మీ పరిస్థితి కూడా ఏమవుతుందో రేపు రానున్న ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు తలపడబోతున్నారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి రావడంతోనే ఒక ఫస్ట్ బ్యాచ్గా ఒక మంచి బ్యాచ్ తీసుకున్నారంట. అది నిజంగా నిన్న మా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నిన్న చెప్పినట్టు బ్లేడ్ బ్యాచ్ల్ని, గుట్కా బ్యాచ్ల్ని, మట్కా బ్యాచ్ల్ని నేను తీసుకోను, నాకు అవసరం లేదు, వాళ్ళందరూ ఎక్కడో పోయి చేరతారంటున్నారు. ముందర సిటీ హెడ్ కాన్స్టిట్యూన్సీ ఆయన్నే మీరు ఒప్పించుకోలేకపోయారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడండి, ఆయన ఎవరి గురించి అన్నారు. దయచేసి ఇటువంటి మరోసారి కనుక రిపీట్ అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ, మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారి గురించి కానీ ఇంకొకసారి మాట్లాడితే ఈసారి మాటలు ఉండవు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఈసారి మాట్లాడే క్వశ్చనే లేదు. ఏం జరగద్దు అది వెండి తెరపైన చూసుకుంటారు అంతే అని చెప్పి సెలవు తీసుకుంటూ తెలియజేసుకుంటాను. జై హింద్, జై జనసేన. నా పేరు ఉయ్యాల ప్రవీణ్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. ఈరోజు మనం చూస్తున్నాం 2019లో జనసేన పార్టీ బీఫామ్తో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒక వ్యక్తి మాలాగే మాతో పాటు ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే నిజంగా నమ్మి అతని వెంట నడిచాం కూడా. మా నియోజకవర్గ కార్యక్రమాలకు కూడా ఆయన్ని గౌరవప్రదంగా ఆహ్వానించేవాళ్ళమి. జన సైనికులు కానీ అందరూ ఆయన గౌరవించేవాళ్ళు. కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారికి అతనికి వచ్చిన పేరు కేవలం జనసేన పార్టీ వలన, పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఆయన్ని నమ్మారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే, జనసేన పార్టీని పక్కన పెడితే ఆయన ఏమో పెద్ద నాయకుడు అయిపోడు, ప్రజానాయకుడు అయిపోరు. ఈరోజు చెప్తున్నాం, జనసేన పార్టీలో నాకు ఎన్నో అవమానాలు జరిగాయి, అందువల్ల నేను పార్టీని వదిలిపెట్టాను అని. నిజంగా జనసేన పార్టీలో అవమానాలు జరుగుంటే నాదెండ్ల మనోహర్ గారి చేతిలో జనసేన పార్టీ కంట్రోల్స్ ఉండుంటే నువ్వు మంగళగిరి పార్టీ ఆఫీస్ గేట్ దాటి లోపలికి కూడా వచ్చిండవు. నువ్వు గేట్ దాటి లోపలికి వచ్చింది కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు కలిసి ఉంటావు. పవన్ కళ్యాణ్ గారిని కలవడం అంటే అది ఆషామాషి విషయం కాదు, నీకు పార్టీ అంత గౌరవం కల్పించింది, నువ్వు పడిన కష్టాన్ని గౌరవించారు. ఆ గౌరవం, ఆ కష్టాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నిన్ను అందరూ చేర్చడం జరిగింది. మేమందరం కూడా సమర్థించాం నిన్ను. కానీ నువ్వు వైసీపీ పార్టీలోకి మారిన వెంటనే నీ అసలు రంగు చూపడం మొదలుపెట్టావు. జనసేన పార్టీ మీద బురద చల్లుతున్నావు, నాదెండ్ల మనోహర్ గారి మీద బురద చల్లుతున్నావు. అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా అంటే అందరూ నీకున్న ఫేస్బుక్లో 100,000 మంది ఫాలోవర్లు కూడా వచ్చి నీ మీద పడిపోతారని నీకు తెలుసు కాబట్టి ఇండైరెక్ట్గా నాదెండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసాం. ఇవన్నీ చూస్తున్నాం మేము. అదేవిధంగా 316 రోజులు పవన్ అన్న ప్రజాబాట చేశాను. రోజుకి 2 గంటలు తిరుగుతాను నేను ఇంటింటికి, బయటకు వచ్చి నేను గంట వీడియో ఎడిట్ చేస్తాను. ప్రతి ఇంటికి వెళ్తే చూస్తే లోపల జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది అంటున్నావు. మరి ఆ రోజు మాకు చెప్పలేదే, మాకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనిపించింది ప్రతి ఇంట్లో అని. మరి 316 రోజులు ఎలా తిరిగావు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూస్తుంటే? అంటే నువ్వు ఇంటర్నల్గా జగనన్న ప్రజాబాట చేసావు. నువ్వు జగనన్న ప్రజాబాట చేసి అక్కడ జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి ఇక్కడ మాకు కొన్ని పిట్టకథలు చెప్పి అవతల వైసీపీలోకి వెళ్ళి వాళ్ళకి కొన్ని పిట్టకథలు చెప్తున్నారు. ఆ పిట్టకథలో ఒక భాగమే జగనన్న ఫోటో పిట్టకథ. జగనన్న ఫోటో కాదు కదా,
ఈరోజు నెల్లూరు జిల్లాలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోటో బయటపడేశారు. మరి ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎలా ఉంటుంది? ఈ సందర్భంగా చెప్తున్నాను, మీరు పార్టీ మారితే మారారు, మీకు ఎన్నో వ్యక్తిగత కారణాలు ఉంటాయి. పార్టీ మారాం కదా అని చెప్పి అధికార పార్టీలో మహా అంటే ఇంకొక ఐదు నెలలు అధికారంలో ఉంటారు, అధికార పార్టీలో ఉన్నాం కదా అని చెప్పి జనసేన పార్టీని కనుక విమర్శిస్తే, జనసేన పార్టీ నాయకులను విమర్శిస్తే, మా దగ్గర కూడా మీ విషయాలు కథలు కథలుగా ఉన్నాయి, అన్నీ దాచుంచాము, ఒక్కొక్కటి బయట పెడతాం. మీ పార్టీకి మీరు ఇక్కడ నాయకుడు హోదా నుంచి అక్కడ ఒక నాయకుల కింద పనిచేసే హోదాకి వెళ్ళిపోయారు, అది మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అవమానాలు జరిగాయన్నారు, ఒక్క నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మీ గురించి తప్పుగా మాట్లాడిన వీడియో చూపించండి. మీరు పార్టీ మారిన పక్క రోజే మీ అధికార పార్టీ ఎమ్మెల్యే నీ గురించి ఎంత నీచంగా మాట్లాడారో చూడండి, అది అవమానం అంటే. ఆల్రెడీ అధికార పార్టీ నెల్లూరు సిటీ అధికార పార్టీ ఎమ్మెల్యే మానసికంగా మిమ్మల్ని సామూహిక అత్యాచారం చేస్తున్నారు, అది మనసులో పెట్టుకోండి. మీకు నిజమైన అవమానం వైసీపీలో జరిగిందో జనసేనలో జరిగిందో మీ మనస్సాక్షికి తెలుసు, కానీ రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక మాట, మీరు చెప్పిన పిట్ట కథలో బ్లాక్ హోల్ కథ నాకు బాగా నచ్చింది. ఈ బ్లాక్ హోల్ కథ ఏంటంటే, ఆకాశంలో బ్లాక్ హోల్ ఉంటుందంట, అన్నింటినీ అది లాగేసుకుంటుందంట, వాస్తవం. కానీ ఆ బ్లాక్ హోల్ వైసీపీ పార్టీ, ఆ బ్లాక్ హోల్లో నువ్వు వెళ్ళి పడిపోయావు, నీతో పాటు నిన్ను అమ్ముకున్న వాళ్ళు కూడా తీసుకెళ్ళి లాగేసావు, తొందరపడి ఒక మునిగిపోయే పడవలోకి దూకేశావు. ఇంకా నువ్వు నీ అదృష్టం బాగుండి, అంటే అన్ని రోజులు కలిసి తిరిగాం కాబట్టి నువ్వన్న క్షేమంగా ఒడ్డుకు చేరాలని చెప్పి ఆల్ ది బెస్ట్ బ్రో. ఇన్ఛార్జీలకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకుడికి, నెల్లూరు జిల్లా మహిళా నాయకులకి, ప్రతి ఒక్కరికి, వీరవనితలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మొన్నటి వరకు మాతో పాటు అన్న అన్న అంటూ మాతో పాటు ఉండి జనసేన పార్టీకి ఎంతో కష్టపడుతున్నట్టు ప్రతి వార్డులో తిరిగి పాంప్లెట్లు పంచినప్పుడు జనసేన కార్యకర్తగా, జనసేన నాయకుడిగా మేము కూడా ఎంతో సంతోషపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తున్నందుకు ఆనందపడ్డాం. కానీ ఈరోజు అర్ధాంతరంగా పార్టీని ఎన్నికల ముందు నువ్వు పార్టీని వదిలి వెళ్ళిపోవటం మాత్రం, పార్టీని వెళ్ళిపోయినప్పుడు రోజు కూడా మేము ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వెళ్ళామని నిన్ను కించపరిచే విధంగా కానీ, నిన్ను డిస్క్రైబ్ చేసే విధంగా కానీ మేము ఏం పట్టించుకోలేదు, సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయామని. కానీ కేవలం ఈరోజు జనసేన పార్టీ తరపున నెల్లూరు జిల్లా నాయకులందరూ కలిసి సమావేశం పెట్టుకొని నీ మీద ప్రత్యేకులుగా నీ గురించి మేము మా నాదెండ్ల మనోహర్ గారిని క్రిటిసైజ్ చేసినందువల్ల అయితేనేమి, మా పార్టీ సిద్ధాంతాలను క్రిటిసైజ్ చేసినందువల్ల కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తున్నందుకు మాకు ఎంతో ఇదిగో ఉంది. కానీ మొన్నటిదాకా కలిసి ఈరోజు నీ గురించే మాట్లాడాలంటే బాగాలేదు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారిని ఆ విధంగా, ఒక పార్టీ అధ్యక్షుడు నువ్వు పార్టీలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు అప్పుడే బయటపెట్టాల్సింది చెప్పకుండా బయటకు వచ్చి వాళ్ళు చేసిన స్క్రిప్ట్ ప్రకారం నువ్వు మాట్లాడటం కూడా భావ్యంగా అనిపించలేదు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, గత మూడు సంవత్సరాలుగా క్రియాశీల కార్యకర్త మెంబర్షిప్ మనం అందరం చేస్తున్నాం, నువ్వు రికార్డ్ స్థాయిలో మొట్టమొదటిసారి ఎన్నో చేసావు, కానీ దాని గురించి క్రిటిసైజ్ చేయటం అనేది అది కేవలం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వైసీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగుంది, 500 కట్టించుకొని దాంట్లో పోస్ట్ ఆఫీస్తో కంపేర్ చేసి నువ్వు మాట్లాడడం మాత్రం అది భావ్యం కాదు, చాలా తప్పు చేసావు వినోద్. ఇప్పటికన్నా తెలుసుకో, ఇంతకాలం మనం పోషించిన ఒక ఎమ్మెల్యే స్థాయి కేటగిరీ ఇచ్చిన దానికి నువ్వు కించపరిచే విధంగా మాట్లాడడం ఏ విధంగా బాగలేదు. రాబోయే రోజుల్లో మళ్ళీ మాకు ఈ అవకాశాన్ని కల్పించకుండా ప్రజలకి మళ్ళీ మేము ముందుకొచ్చి నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తున్నందుకు, చెప్పాల్సి వచ్చే విధంగా మాత్రం నువ్వు ప్రవర్తించవని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. మాట్లాడారు, నేను రెండు ముక్కల్లో మాట్లాడగలుగుతాను. వినోద్, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, కార్పొరేట్ స్థాయి కూడా లేని నిన్ను పవన్ కళ్యాణ్ గారు నమ్మి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నారు? మీ నోటితో చాలాసార్లు చెప్పారు, నా ప్రాణం ఉన్నంత వరకు నా భార్య బిడ్డల సాక్షిగా జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్తో ఉంటానని చెప్పారా లేదా? మరి ఈరోజు నీ ప్రమాణాలు ఏమైపోయాయి? నువ్వు ఉన్నట్టుండి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోవడానికి కారణం ఏంటి? పోనీ ఇక్కడ నీ స్థాయి ఏంటి? ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఒక నాయకుడి స్థాయి. నీ స్క్రిప్ట్ నువ్వే రాసుకోవచ్చు, నీ స్క్రిప్ట్ నువ్వే చదువుకోవచ్చు, కానీ ఆ పార్టీకి పోగానే రెండు రోజులు నీ పరిస్థితి ఏంటి? ఒక కూలర్ స్థాయి, ఎవరో రాసే స్క్రిప్ట్ నువ్వు చదవాలా? అది కూడా ఎవరి మీద? అప్పటిదాకా ఈ 3 సంవత్సరాలు
ఏ జనసేన పార్టీని అయితే నువ్వు పొగిడావో, ఏ పవన్ కళ్యాణ్ గారిని అయితే నువ్వు పొగిడావో, ఏ జనసేన పార్టీ నాయకులను అయితే నువ్వు పొగిడావో, వాళ్ళని తిట్టడం అంటే మీకు నీకు మనసు ఎలా ఒప్పుతుందో ఒక్కసారి నీ ఆత్మ అంతరాత్మ నువ్వే ప్రశ్నించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇప్పటికైనా మించిపోయిందే లేదు జనసేన పార్టీతో. జనసేన పార్టీ నీకు ఒక నాయకుడు స్థాయిని నాయకుడు హోదాని ఇచ్చింది. ఇన్ని ఇంత వచ్చిందంటే ఒకటే చెప్తున్నారు, నాకు చాలాసార్లు చెప్పాడు అన్నా ప్రతి ఇంటికి పోతే పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అని చూశారు, ఇంట్లో కూర్చోబెట్టారు, నాకు టీలు కాఫీలు ఇచ్చారు, నాకు రాజమర్యాదలు చేశారని చెప్పి నేను మీరు మీరే చెప్పారు. అది మీ మీ ఇది కాదు, అది మీ నాయకత్వం కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా మీరు అక్కడ వెళ్ళారు కాబట్టి మీకు ఆదరణ చేశారు. మీరేం చేశారు, వాపును చూసి బలుపు అనుకున్నారు. నాయన అది వాపే, బలుపు కాదు. బలుపుకి వాపుకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి నీ స్థాయి నువ్వు తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ జనసేన పార్టీ నాయకులను కానీ విమర్శించడం మానుకుంటే మంచిదని నిన్నటిదాకా మాతో కలిసి పనిచేసిన వ్యక్తిగా నీకు హితబోధనుకో, సలహా అనుకో, మంచి అనుకో, ఏమైనా అనుకో నీకు ఇస్తున్నాము. ఇప్పటికైనా రెండోసారి ఇంకొకసారి ఈ మీ మీ మీద మేము మాట్లాడే విధంగా మీరు ప్రవర్తించవద్దు. మా నాయకుల్ని కానీ మా జనసేన పార్టీ కానీ జోలికి వస్తే ఈసారి మా వాక్యలు మా మా స్పందన చాలా పరుషపద్యాలంత ఉంటుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై సామాన్య కార్యకర్త అయిన నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని వారి పార్టీని కించపరుస్తూ మీరు చేసిన వాక్యాలను ఖండిస్తున్నాను. కేతవరెడ్డి వినోద్ గారు, ఆ మాటను నమ్మి అనేక మంది కార్యకర్తలు మా నాయకులు వాళ్ళ స్థాయిని మించి మీ వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ మీరు వెళ్ళిపోయారు వ్యక్తిగత లాభాల కోసం, స్వప్రయోజనాల కోసం. దీన్ని ఎవరు తప్పుపట్టరు. జనసేన పార్టీ లక్షలాది మంది కార్యకర్తల్ని, సైనికుల్ని కలిగి ఉంది. అందులో మొట్టమొదటిగా మా నాదెల్ల మనోహర్ గారు, మేమంతా శ్రమించే దానిలో మొదటి అడుగు ఆయన ఉంది. ఒక కార్యాచరణ విషయంలో కానీ కమిటీల విషయంలో కానీ 2019లో జనసేన పార్టీ డిఫీట్ అయిన తర్వాత ప్రతి అడుగులో కూడా, ప్రతి నిర్మాణంలో కూడా మా నాదెల్ల మనోహర్ గారు తోడుగా నడిచారు. ఈ రోజున వ్యక్తిగత ప్రయోజనాల కోసం మారిన మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. జనసేన పార్టీ కాకపోతే మీ వెనక ఎవరు నడిచే పరిస్థితి లేదు. పైపెచ్చు కాపు నాయకులందరూ టచ్లో ఉన్నారన్నారు. టచ్లో ఉన్నది గతంలో. మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఈరోజు టచ్ చేసి చూడండి, ఎవరు మిమ్మల్ని మాట వినే పరిస్థితి కూడా లేదు. సోషల్ మీడియాలో ఇప్పటికే మీ మీద దుమారం లేగింది. జనసేన పార్టీని కించపరిచేటట్టు మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ని చదవడం మానుకోండి. పార్టీని కించపరుస్తూ పార్టీ పెద్దలని అఘోరంగా మాట్లాడే స్థాయి మీకు అసలు లేదు. నాదెల్ల మనోహర్ గారిని నేను ప్రత్యక్షంగా చూశాను 2018 నుంచి. ఆయన పడే శ్రమలో 100వ వంతు కూడా మేము పడట్లేదనే నిక్కచ్చిగా చెప్పాలి. అటువంటి పెద్దవారిని నీకు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. మీ స్వేచ్ఛగా ఎక్కడో ఒక చోటు జాబ్ చేసుకో, ఎవరికో ఒక స్క్రిప్ట్ ఇచ్చుకో, నాయకుడిగా కొనసాగే పరిస్థితి లేదు. కాబట్టి కాపులను కూడా ఖచ్చితంగా, కాపులందరూ కూడా, కాపు సంక్షేమ కేసెస్ అయితే మిగిలిన అన్ని సాంఘిక సంస్థలు కూడా జనసేన పార్టీకి మద్దతుగానే ఉంది. మొన్నటి రోజున మీరు చెప్తూ ప్రతిరోజు ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూశారన్నారు. మీరు సాయంత్రం 5 పైన క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ప్రతి ఇంటికి దిష్టి బొమ్మ తగిలిచ్చుంటారు, వాటిని చూసి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారేమో. ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి మా జనసేన నాయకుల్ని ఎవరినైనా కానీ కించపరిచేటట్టు మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. మరుష పదజాలాలు దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని మరొకసారి మనం చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వినోద్ రెడ్డి గారు ఈ రోజున పార్టీలోంచి వెళ్ళారని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అసలు ఆయన పేరు కూడా తలుచుకోవాల్సిన అవసరం లేదని వీర మహిళ విభాగం నుంచి మేమైతే విన్నవించుకుంటున్నాము అందరికీ. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల మాకు వచ్చే నష్టమూ లేదు, ఆయన పార్టీలో ఉండటం వల్ల పెద్ద లాభం కూడా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గ్రౌండ్లలో ఉన్న కార్యకర్తల కంటే కూడా అతని అవగాహన విధానం చాలా తక్కువగా ఉంది పార్టీ గురించి. ఇన్ని రోజుల నుంచి పార్టీ కోసం కష్టపడ్డా అని అంటున్నాడు. ఏం తెలుసుకున్నావు నువ్వు జనసేన అధినేత గురించి? ఏం తెలుసుకున్నావు ఆయన పనిచేస్తున్న ఆయన
సపోర్ట్ గా ఉన్న నాదల మనోహర్ గారి గురించి మీరు ఏం తెలుసుకున్నారు? తెలుసుకుంటే ఈ రోజున మీరు వాళ్ళ గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుండే వాళ్ళు కాదు, పార్టీ విధివిధానాల గురించి మీరు తెలుసుంటే ఈ రోజున పార్టీలోంచి బయటికి కూడా ఎల్లుండే వాళ్ళు కాదు. నిజమైన జన సైనికుడు ఎవడైనా సరే జనసేనలకు ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత మా అధ్యక్షుడు వారి ఆశయ సిద్ధాంతాల కోసం లక్ష్యం కోసం ఎన్ని బాధలు ఎదురొచ్చినా కానీ ప్రాణాల సైతం పోతున్న పార్టీని వదిలి వెళ్ళి ఉండేవాడు కాదు. నువ్వు జన సైనికుడు కాదు కాబట్టినే ఒక నాయకుడు కూడా కాదు నువ్వు లాస్ట్కి. అందువల్లనే నువ్వు ఈ రోజున పార్టీలోంచి బయటికి వెళ్ళావు. నువ్వు వెళ్ళటం వల్ల నష్టమూ లేదు, ఉండటం వల్ల లాభమూ లేదు. దయచేసి అతని గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని నేను మా వీరమహిళ భాగం నుంచి తెలియజేసుకుంటున్నాను. వెళ్ళిపోతారు, ఇష్టమైతే వస్తారు, దాన్ని ఎవరు ఆపరు. కానీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వెంటకి వైసీపీ వాళ్ళు వాలంటీర్లు పెట్టుకుని తిప్పుతా ఉన్నారు కొంతమందిని. అదేవిధంగా ఈయన కాస్ట్లీ వాలంటీర్. కాస్ట్లీ వాలంటీర్ ఎందుకనంటే